పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు వరంగల్ యువత. నగరంలో సైకిల్ యాత్ర చేశారు. పెరుగుతున్న కాలుష్యంతో వచ్చే ఇబ్బందులు అట్లా కాకుండా చేసేందుకు ఏం చేయాలో అవేర్నెస్ తెచ్చారు. ఇట్లా సైకిల్ తొక్కుడుతోటి ఆరోగ్యం బాగుండటమే కాకుండా పర్యావరణం కాలుష్యం కాదంటున్నారు. ఇంకెన్ని ముచ్చట్లు అశోక్ అందిస్తారు. అశోక్, ఓవర్ టు యూ. పర్యావరణం పరిరక్షణలో భాగంగా ఓర్గాలు యువత మేము సైతం అంటూ సైకిల్ ర్యాలీ చేపట్టింది. ఈ ఎందుకు ర్యాలీ చేపట్టిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఈ సైకిల్ యాత్ర ఎందుకు చేపట్టారు? యాక్చువల్గా హెల్త్ పరంగా చేశామండి. ఆరోగ్యం ఉండడానికి సైకిల్ తొక్కండి, ఆరోగ్యంగా ఉండండి అనేది మెయిన్ కాన్సెప్ట్ ఒకటి. అండ్ అదర్ వన్ ఈజ్ అంటే ఇప్పుడు బాగా పొల్యూషన్ అది ఇది ఉంది కదా, అదొక కాన్సెప్ట్. అండ్ పెట్రోల్ కన్సంప్షన్ గురించి కూడా మేము తీసుకున్నామండి. ఇది మెయిన్ కాన్సెప్ట్. మేము వచ్చి రైడ్ ట్రై సిటీ మొత్తం తిరిగొచ్చాము. దగ్గర 23 కిలోమీటర్స్ రైడ్ చేశాము. యాత్ర ఎందుకు చేపట్టారు? హెల్త్ అందరిది బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్ తో స్టార్ట్ చేశాను. ఫిట్నెస్ అవేర్నెస్ చేద్దాము అన్నట్టుగా నేను ఇది స్టార్ట్ చేశాను. ఎక్సర్సైజెస్ అయితే కార్డియో పంపింగ్ ఎక్కువైతే ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు చాలా మందికి మనకి ఏమిటంటే నీ ప్రాబ్లమ్స్ అనేది కామన్ ప్రాబ్లము అందరికీ. అది మాత్రం డ్రాప్ అవుతుందండి సైకిల్ తొక్కడం వల్ల. నీ అనే ప్రాబ్లం రాకుండా ఉంటుంది. చిన్న ఏజ్ వాళ్ళకు కూడా నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాంట్లో లిగ్మెంట్ జెల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది సైకిల్ తొక్కడం వల్ల. దట్స్ అ మెయిన్ పాయింట్. ఒక 3 మంత్స్ ముందే సైక్లింగ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఇది 3rd రైడ్ మాది. మేము మెల్లిమెల్లిగా నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తున్నాం. ఈసారి 25 కిలోమీటర్స్ రైడ్ సక్సెస్ఫుల్గా చేశాం. సో దీనివల్ల పొల్యూషన్ తగ్గుతుంది, జనాల్లో అవేర్నెస్ వస్తుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరు హెల్త్ బాగుంటుంది, అదే మాకు కావాల్సింది. మొత్తానికి వాహనాలు వాడితే కాలుష్యంతో మొత్తం అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉంది. అందరూ ఫిట్నెస్గా ఉండాలంటారు, సైకిల్ వాడాలి. వాహనాలు వాడకుండా సైకిల్ తొక్కినట్టయితే ఫిట్నెస్గా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, ఆరోగ్యవంతమైన సమాజంగా తీర్చిదిద్దేందుకు మా వంతు కృషి చేస్తామని చెప్తున్నారు. వీడియో దుర్గప్రసాద్తో అశోక్ బిస్క్ న్యూస్ వరంగల్.